జనం మెచ్చిన వాడు జనం గుండెల్లో ఉండేవాడు నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితే జగన్ చోత చీకొట్టించుకునే నాయకుడు జగన్ మోహన్ రెడ్డి ఒకవైపు తండ్రి ఒకవైపు తనయుడు జనంలోకి వెళ్తూ వాళ్ళల్లో మమేకమైతూ రాబోయే రోజుల్లో బాబు షోరిటి భవిష్యత్తు గ్యారెంటీ అని జనం మధ్యలో నిలిచిపోయేటట్టు చేస్తుంటే జగన్ మోహన్ రెడ్డికి కుళ్ళు పుట్టింది ఎలాగైనా సరే నేను జైల్లో ఉన్నా నేను దొంగని నేను అక్రమ సంపాదన చేశాను ఆర్థిక ఉగ్రవాదిని అని నిశ్చయించుకొని చంద్రబాబు నాయుడు కూడా నేను జైల్లో పెట్టాను అని చెప్పుకునే దానికగా ఇది చేశాడు జగన్ మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నా నువ్వు చేసినది దుర్మార్గమైన చర్య నీచ నికృష్టంగా చేసావు అయినా నీకు తల్లి చెల్లి తండ్రి సెంటిమెంట్ లేని వాడివి నువ్వు తండ్రి దగ్గర కూర్చొని సంతకాల సహకరించిన వాడివి మా ప్రజల అమాయకులై ఒక్క ఛాన్స్ అని ఇచ్చారు ఇలాంటి వాడికి చరమగీతం పాడాలి ఇలాంటి వాడిని గెలిపించుకుంటే ఇప్పుడు మా అమ్మాయి చేసే అక్రమాలు రేపు ప్రజలకు చేస్తారని తెలియజేస్తూ జగన్ మోహన్ రెడ్డి పగటి కలలు కనద్దు నువ్వేదో 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని ఈ నీచ నికృష్ట దుష్ట చతుష్టయ మా ఎమ్మెల్యేలు మంత్రులు అనుకుంటున్నారు చరిత్రలో నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నీలాంటి నీచమైన ముఖ్యమంత్రి ఉండడని ఉండబోడని తెలియపరుస్తూ మేమందరము ఏ మాత్రం కేసులకు భయపడం మా బాబు గారు స్వచ్ఛంగా కడిగిన ముత్యంలాగా వస్తారు కణకణమండే నిప్పులాగా వస్తాడు మేమందరమే ఆయన గెలుపు కోసం ఆయన ముఖ్యమంత్రి చేసేదానికి ఇక్కడ నెల్లూరులో పొంగూరు నారాయణ గారిని గెలిపించేంత వరకు మా ప్రాణాలైనా అర్పిస్తాం తెలుగుదేశాన్ని గెలిపిస్తాం జై చంద్రబాబు జై లోకేష్ బాబు జై పొంగూరు నారాయణ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు ఎటువంటి ఆధారాలు లేకుండా కేసు పెట్టి ఆయన జైలు పంపించినందుకు దాదాపు 4-5 రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా నిరసన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం తప్పకుండా న్యాయం గెలుస్తుంది న్యాయ పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేసేదాకా మేమందరం కూడా రోడ్ల మీదకి వచ్చి ప్రజలతో పాటు అదే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కూడా మహిళలు అందరూ కూడా తప్పకుండా పోరాటానికి సిద్ధమయ్యాము ఎటువంటి పరిస్థితుల్లో న్యాయం జరుగుకుంటే ఎటువంటి ఉద్యమం చేయడానికైనా లేక ప్రాణ త్యాగం చేయడానికైనా అందరం సిద్ధంగా ఉన్నాం